చేసుకోండి అమ్మా. మీ ఇంట్లో మొగోళ్ళని తీసుకెళ్లి ఇలా ఇరికి మేమేం పాపం చేశాం సార్? మేమేం పాపం చేశామండి? మెడికల్ టెస్ట్ తీసుకెళ్లి దాంట్లో గంజా మూట పెడతారా? తోటలోకి తీసుకెళ్లి గంజా మూటలు పెడతారా? ఇంత పబ్లిక్ చెప్పండి. తెలుగుదేశ కార్యకర్తలనే దేవుడోలు గ్రామంలో మన తెలుగుదేశం కార్యకర్తలైన గంజి మహేష్ బాబు, గంజి మనోజ్ బాబుని కింద శుక్రవారం పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మర్డర్ కేసు మీద అనుమానంతో అరెస్ట్ చేయడం జరిగింది. మేము కూడా పోలీసు వారికి సహకరించాం. 3 రోజులు 4 రోజులు వాళ్ళు స్టేషన్ లో కస్టడీ పెట్టినా సరే మేమేం మాట్లాడకుండా మేము వారికి సహకరించాం. ఇవాళ ఎక్కడా లేనిది, ఇక్కడ సంస్కృతిలో లేనిది, ఒక ఎస్ఐ గారు, ఒక సిఐ గారు, ఒక నాటోల్లో మా కుర్రాళ్ళు తీసుకొచ్చి ఒక గంజాయి ప్యాకెట్ అందులో మా వాళ్ళ పొలం, ఆ పొలంలో కంటైనర్ ఉంది చూడండి, సంచితో పెట్టేసి మా కళ్ళెదురు ఎవరు ఒక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త సాక్ష్యం. ఇప్పటికీ కూడా మేము మాట్లాడడం రూల్స్ ఎలా ఉంటే అలా చేయండి. కానీ ఇదేంటి, ఇది గంజాయి కేసు అంటే దాంట్లో విట్నెస్ లేకపోతే గంజాయి కేసా? దాంట్లో సాక్షి లేకపోతే గంజాయి కేసా? దాంట్లో ఇదేంటిది, ఎంత దారుణం! ఫస్ట్ కూడా వాళ్ళు పేమడోళ్ళు ఇంత ప్రశాంతమైన మటర్ కేసు కాకపోతే గంజాయి కేసు. ఎవడో ఒక గాలి తిరిగి గన్నైన పట్టుకొచ్చి వీడే చంపించారని చెప్పి ఉపేక్ష సాక్షి పుట్టించి 10 బటర్ కేసులు ఉన్న వాడిని పట్టుకొచ్చి పోలీసు గౌరవం